మంది డౌట్స్ అనేవి రేస్ చేస్తున్నారు. సో ఎలా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనం హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వడానికి అంత టైం లేదు, ఎందుకంటే దివాళీ వెరీ క్లోజ్గా ఉంది మనకి. కాబట్టి కొన్ని మంచి ప్రొడక్ట్స్ అయితే సజెస్ట్ చేయండి అన్నారు. సో ఓన్లీ త్రీ ప్రొడక్ట్స్ ఒకే బ్రాండ్వి యూజ్ చేసి మన స్కిన్ని హెల్దీ అండ్ గ్లోయింగ్ అండ్ బ్యూటిఫుల్ లుక్లో చేంజ్ చేయొచ్చు అనమాట. లైక్ మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ రిడ్యూస్ అయిపోతుంది, డెడ్ సెల్స్ పోతాయి, అండ్ స్కిన్ చక్కగా బ్యూటిఫుల్ గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట. సో మన స్కిన్ గ్లోయింగ్గా కనిపించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేసేది ఫేస్ వాష్. ఫేస్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలాంటి ఫేస్ వాషెస్ యూస్ చేయాలి అని చెప్పి, సో ఫేస్ కి అయితే డెఫినెట్లీ ఫేస్ వాష్ యూస్ చేయాలి గైస్. ఫేస్ వాష్ యూస్ చేసిన తర్వాత నార్మల్లీ డెడ్ స్కిన్ సెల్స్ పోవాలి అంటే ఏం చేయాలి, స్క్రబ్ యూస్ చేయాలి. అండ్ ఆల్సో హెల్దీ లుక్ లో కనిపించాలంటే మంచి ఫేస్ ప్యాక్. సో ఈ మూడు మనం ఫాలో అవడం వల్ల హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ అనేది మనకు వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా మీరు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా సర్ప్రైజ్ అయిపోతారు. అండ్ ఆల్సో ఇది నాట్ ఓన్లీ ఫర్ ఫేస్, టోటల్ బాడీకి యూజ్ అవుతుంది అనమాట. ఇందులో చెప్పుకోబోయే స్క్రబ్ అండ్ ప్యాక్. సో ఓన్లీ ఫేస్ ఒక్కటే గ్లోయింగ్గా బ్రైట్గా మెరిసిపోతూ ఉండి బాడీ చాలా డల్గా ఉంటే అసలు బాగుండదు కదా. సో అందుకే ఈరోజు నేను ఆల్ ఇన్ వన్ అనమాట ఒక మంచి ప్రోడక్ట్స్ అనేవి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో నేనైతే రెగ్యులర్గా అవే యూజ్ చేస్తాను, వాటి వల్ల ది బెస్ట్ రిజల్ట్ వచ్చాయి. సో అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ మీకు చెప్పాలి అనుకుంటున్నాను దాని గురించి. సో నేను యూజ్ చేస్తున్నాను వావ్ అప్టైన్ ఫేస్ వాష్ అనమాట. ఇది చూడండి, దీని బాటిల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. పైన మనకి బ్రష్ కూడా వస్తుంది, చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ బ్రష్ అనమాట. దీన్ని యూజ్ చేసి ఇది ఫోమింగ్ ఫేస్ వాష్ అనమాట. చక్కగా మనం చాలా ఈజీగా చాలా సింపుల్గా మన ఫేస్ని క్లీన్ చేసేసుకోవచ్చు. జస్ట్ మనం దీన్ని ఇలా ప్రెస్ చేసినట్లయితే దీంట్లోంచి ఫోమ్ వస్తుంది. మనం హ్యాండ్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో చక్కగా మనం జెంట్లీ మసాజ్ చేసినట్లయితే మన ఫేస్ మీద ఉన్న డస్ట్ ఇంప్యూరిటీస్ అన్ని మొత్తం రిమూవ్ అయిపోతాయి. అండ్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేస్ వాష్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. మీది ఏ స్కిన్ టైప్ అయినా పర్లేదు, చక్కగా యూజ్ చేసుకోవచ్చు గైస్ దీన్ని. నేను అయితే ఆలోచించకుండా దీన్నే యూజ్ చేస్తున్నాను. చక్కగా మనం హ్యాండ్స్ కూడా యూజ్ చేయవసరం లేదు, అందులో ఫోమింగ్ ఫేస్ వాష్ కాబట్టి చాలా మంచిగా మంచి ఫ్రేగ్రెన్స్తో ఉంటుంది. ఇందులో వచ్చేసి చిక్ పీ, టర్మరిక్ అండ్ శాండిల్, సాఫ్రాన్, రోజ్ వాటర్ అండ్ ఇలాంటి బెస్ట్ బెస్ట్ ఇంగ్రీడియంట్స్తో యాడ్ అయి ఉన్న ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల ఫేస్ కి చాలా అంటే చాలా మంచిది. అండ్ ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే నో పారాబెన్స్, నో సల్ఫేట్, నో సిలికాన్ అండ్ నో కలర్. సో ఇన్ని మంచి బెస్ట్ క్వాలిటీస్ ఉన్న ఈ ఫేస్ వాష్ని యూజ్ చేయడం ది బెస్ట్ అని చెప్పని నేను అనుకున్నాను. యూజ్ చేశాను, ది బెస్ట్ రిజల్ట్ వచ్చింది. మీకు కూడా కావాలి అంటే చక్కగా యూజ్ చేయండి. ఈ ఫేస్ వాష్ని ఎప్పుడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చక్కగా మీరు ఫేస్ని క్లెన్స్ చేసేసుకుంటూ ఉండండి, ది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే వాప్ అండ్ ఫేస్ అండ్ బాడీ స్క్రబ్ అనమాట. సో ఈ ఫేస్ అండ్ బాడీ స్క్రబ్ వల్ల ఏంటి, మన స్కిన్ చాలా అంటే చాలా హెల్దీ అయిపోతుంది అండ్ స్కిన్ చాలా స్మూత్గా సాఫ్ట్ అండ్ గా బ్యూటిఫుల్గా చేంజ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఏంటి అంటే మన ఫేస్ మీద అండ్ మన ఫేస్ మీద ఉన్న మన బాడీ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి అండ్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి మనం చక్కగా జెంట్లీ ఎక్స్ఫోలియేట్ చేసినట్లయితే. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఇది యూజ్ చేయడం వల్ల ఎవరికైతే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుందో, డల్ స్కిన్ టోన్ ఉంటుందో, అది మొత్తం పోయి మంచి ఈవెన్ స్కిన్ టోన్ లాగా, బ్రైట్ స్కిన్ టోన్ లాగా చేంజ్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా డెర్మటాలజికలీ టెస్టెడ్ అనమాట, చక్కగా మన స్కిన్ని హెల్దీ చేస్తుంది. అండ్ లోపల స్క్రబ్ అయితే ఇలా ఉంటుంది చూడండి, ఈ కలర్లో ఉంటుంది. ఇప్పుడు నేను మీకు అప్లై చేసుకొని కూడా చూపిస్తాను. సో ఇవన్నీ కూడా మనకి మేడ్ ఇన్ ఇండియా అనమాట, చాలా బ్యూటిఫుల్. అండ్ వీటి ఫ్రేగ్రెన్స్ కూడా చాలా వావ్, చాలా నైస్ ఫ్లేవర్ అండ్ చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వావ్ అప్టాన్ ఫేస్ ప్యాక్ అండ్ బాడీ ప్యాక్ అనమాట. సో దీన్ని ఈ స్క్రబ్ కానీ ఈ ప్యాక్ కానీ మనం ఫేస్తో పాటు బాడీ కూడా అప్లై చేయొచ్చు. సో మన
ఫేస్ స్కిన్ తో పాటు బాడీ స్కిన్ కూడా చాలా అంటే చాలా బ్రైటనింగ్ గా చేంజ్ అవుతుంది అండ్ పోర్స్ ని రిఫైన్ చేస్తుంది అండ్ ఆల్సో స్కిన్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది మంచి ఈవెన్ స్కిన్ టోన్ లాగా అయ్యేలా చేస్తుంది అండ్ స్కిన్ మనకి ఏం కావాలి గ్లోయింగ్ కావాలి ఫెస్టివల్ కల్లా సో చక్కగా బ్యూటిఫుల్ గ్లోయింగ్ స్కిన్ అనేది మన సొంతం అయిపోతుంది సో చూడండి గైస్ ఇదైతే ఫేస్ ప్యాక్ అయితే ఇలా ఉంటుంది చక్కగా మీరు ఫేస్ కి బాడీ కి ఎక్కడైతే మీకు స్కిన్ అన్ఈవెన్ స్కిన్ టోన్ గా ఉంటుందో అక్కడ అప్లై చేసేసేయండి మీకు ఇన్స్టెంట్ గా రిజల్ట్ అయితే కనిపిస్తుంది అండ్ ఎక్కువ డ్యామేజ్ స్కిన్ ఉన్న వాళ్ళకి వీక్లీ 2 times కానీ మీరు దీన్ని యూజ్ చేశారు అంటే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకి ఫేస్ ప్యాక్ టూల్ కూడా ఇచ్చారు చూడండి ఎంత క్యూట్ గా ఉందో దీన్ని కూడా మనం హ్యాండ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు లిటిల్ క్వాంటిటీ తీసుకొని చక్కగా ఫేస్ మొత్తం కూడా అప్లై చేసేసుకోవడమే నా ఓల్డ్ వీడియోస్ చూసినట్లయితే ఎక్కువ నేను ఈ ప్రొడక్ట్స్ నే యూజ్ చేస్తున్నాను అండ్ గ్లోయింగ్ స్కిన్ అనేది డెఫినెట్ గా వస్తుంది అండ్ ఆల్సో చాలా మందికి చాలా రకాల స్కిన్ టోన్స్ ఉంటాయి లైక్ నార్మల్ స్కిన్ టోన్ కాంబినేషన్ స్కిన్ టోన్ ఆయిల్ డ్రై అని చెప్పి ఇలా స్కిన్ టోన్స్ ఉంటాయి సో ఎవరు ఏది యూజ్ చేయాలి అనేది అర్థం కాదు సో అలాంటి వాళ్ళకి ఇది ఈ ప్రొడక్ట్స్ అనేవి ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ కాబట్టి చక్కగా మీరు ఎలాంటి భయం లేకుండా యూజ్ చేసేయచ్చు అనమాట అండ్ ఇప్పుడైతే నేను వీటిని అప్లై చేసుకుని కూడా చూపిస్తాను సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఓకే ఫస్ట్ అయితే ఈ ఫేస్ వాష్ తో ఫేస్ వాష్ చేసేసుకుందాం చూడండి దీన్ని నేను ప్రెస్ చేసి చూపిస్తాను ఇలా ఫోమ్ వస్తుంది అనమాట ఇలా ఫోమ్ వచ్చిన తర్వాత చక్కగా మన ఫేస్ మీద అప్లై చేసేసుకొని ఈజీగా మనం ఫేస్ వాష్ చేసేయచ్చు నార్మల్గా అండ్ తర్వాత ఈ స్క్రబ్ ఫేస్ మొత్తం అప్లై చేసుకొని జెంట్లీ మసాజ్ చేసేసి ఒక 2-3 minutes మసాజ్ చేసేసి వాష్ చేసేయడమే అండ్ నెక్స్ట్ ఫేస్ ప్యాక్ సో ఫేస్ ప్యాక్ కూడా ఫేస్ మొత్తం అప్లై చేసేసుకొని డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయడమే అంతే ఈ 3 steps కానీ మనం ఫాలో అయినట్లయితే ది బ్యూటిఫుల్ గ్లోయింగ్ స్కిన్ అనేది మన సొంతం అవుతుంది డెఫినెట్లీ 100 out of 100% ది బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఒకసారి ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత మనం వేరే ప్రొడక్ట్స్ కూడా జంప్ అవ్వలేం సో కంటిన్యూగా ఇదే వీటినే వాడాలి అనిపిస్తుంది అండ్ ఫేస్ వాష్ అయితే అల్టిమేట్ ఉంటుందన్నమాట ఈ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేసిన తర్వాత మీ స్కిన్ లో వచ్చే రిజల్ట్ వచ్చేసి ఆసమ్ ఉంటుంది మీరు నాకు మళ్ళీ కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి అండ్ ఇప్పుడైతే నేను ఇవి ఫేస్ కూడా అప్లై చేసుకొని చూపిస్తాను అండ్ ఈ ప్రొడక్ట్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను చక్కగా మీరు ఆ లింక్స్ ఓపెన్ చేసేసినట్లయితే మీకు డైరెక్ట్ గా ఈ ప్రొడక్ట్స్ ఓపెన్ అయిపోతే ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను వీటిని అప్లై చేసుకొని చూపిస్తాను
ఫెస్టివల్ కి మీకు వచ్చేస్తుంది కాబట్టి ఈ 3 స్టెప్స్ అనేవి మీరు ఫాలో అయిపోండి బ్యూటిఫుల్ స్కిన్ అనేది మీ సొంతమైపోతుంది చాలా మంది అడుగున్నారు ఎలాంటి ప్రొడక్ట్స్ యూస్ చేయాలి ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ చెప్పండి మా స్కిన్ టోన్ ఏంటో మాకు కూడా అర్థం కావట్లేదు ఫర్ ఆల్ స్కిన్ టోన్స్ కి ఏవైనా బెస్ట్ ప్రొడక్ట్స్ ఉంటే సజెస్ట్ చేయండి అన్నారు కదా సో స్పెషల్లీ మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను సో మీరు చక్కగా తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి తీసుకోండి అండ్ బ్యూటిఫుల్ గ్లోయింగ్ స్కిన్ అనేది మీ సొంతమైపోతుంది డెఫినెట్లీ ఫర్ షూర్ అన్నమాట ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా యూస్ చేస్తున్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ చాలా మందికి సో కాన్ఫిడెన్స్ ఇస్తుంది అన్నమాట సో ఎవరైతే నేను చెప్పిన తర్వాత యూస్ చేశారో సో మీ హ్యాపీనెస్ ని నాతో షేర్ చేసుకోండి అండ్ ఫెస్టివల్ కి మన స్కిన్ గ్లోయీగా బ్యూటిఫుల్ గా క్యూట్ గర్ల్స్ లా తయారైపోదాం ఓకేనా సో ట్రై చేయండి ఫర్ ఉమెన్ కాదు ఫర్ మెన్ యూజ్ చేయొచ్చు ఫర్ ఉమెన్ కూడా యూజ్ చేయొచ్చు సో చక్కగా యూజ్ చేయండి గైస్ అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్ గా షేర్ చేయండి అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ దివాలి అండ్ నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను టేక్ కేర్ టిల్ దెన్ బై బై